ఇవన్నీ రైన్ ఇంకా ఈరోజు నోరు మూసుకోరుకుంటున్నా నాకు రైట్స్ లేవు మాట్లాడడానికి. అతను నా కొడుకులు ఒక్కొక్కలు వాయించి పెట్టేదాన్ని. ఏంటమ్మా ఏంటండి మా పొలం మీదేమో బలవంత కలాపుకోవటమే ఇప్పుడు వాళ్ళు మరి వచ్చారు వెళ్ళి మీరు మాట్లాడచ్చు కదా. ప్రయోజనం లేదండి. వాళ్ళు ఒక సిఆర్డీఐ చట్టం తీసుకొచ్చారు కేంద్రంలో కూడా వాళ్ళు ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చుకున్నారు. రైట్స్ ఉన్నాయి లీగల్ గా వాళ్ళకి రైట్ ఉంది. ఇవ్వకపోతే లాక్కుంటారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు మారేయి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. మాకు ఓటు వచ్చింది దగ్గర నుంచి వేరే పార్టీకి మేము ఓటైనా చంద్రబాబు నాయుడుకి తప్పితే మేము ఇప్పుడు ఓటేసి మా బాధ మేము మా తెచ్చి మీదకి తెచ్చుకున్నాం అవన్నీ ఏమనుకుంటున్నాడు. సంవత్సరానికి మూడు పంటలు పండే భూమి ఎవరండి? అన్నం తింటే జాతకాన్ని వాడు కూడా పాడు చేసుకున్నా భూమి వాడు పొలం ఏమన్నా ఉంటే ఏమన్నా ఇస్తాడేమో వాడు పొలం ఏమన్నా ఉంటే ఇస్తాడేమో నారాయణ గారు ఇస్తాడా పత్తిపాటు పుల్లారావు గారు ఇస్తాడా వాడు పొలాలు నారాయణ గారికి వాళ్ళ పిల్లలు ఉన్నాయి. ఒక పెళ్లికి ఇమ్మనండి ఆఫీస్ కి ఇస్తాడేమో. మీ పేరేంటమ్మా? నా పేరు సుధారాణి బోయపాటి.